ఎన్నో తప్పులు చేయకపోతే గానీ చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇరవై మూడు రావు కదా ఆ ఇరవై మూడు కూడా అసలు వచ్చి ఉండేవి కాదు అంత బంపర్ మీద వెళ్ళాడు అప్పుడు మీరు ఆ ఒక్క తప్పు అంటే ఏ ఒక్క తప్పు అని చెప్తాడు చంద్రబాబు చంద్రబాబు ఏ ఒక్క తప్పు పవన్ కళ్యాణ్ వల్ల గెలవలేదు మేము అని అందుకుముందు వల్ల దాని గురించి ఓడిపోయావు కాపులు చాలా మంది ఓటేయలేదని మనం కొంతమంది అంటారు ఇంకంబెన్స్ అంటారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద సింగపూర్ చూపించాడు ఐ చూపించాడు అమరావతిలో ఏమీ చేయలేదు అన్ని అప్పులు చేసి వెళ్ళిపోయాడు అని ఒక వర్గం అంటారు అన్నీ కలిసి వెరసి అట్టర్ ట్రాప్ అయిపోయావు లాస్ట్ టైం అదే కదా ఇప్పుడు ఇతర అయిపోయాడు ఇతర యాంటీ కంపెనీస్ సైకోయిజం ప్లస్ ఏమో అతను క్యారెక్టర్ ఒకటి కాదు అన్నీ చాలా మంది తెలిసిపోని ఆ ఒక్క ఓల్డ్ పీపుల్ కి డబ్బులు వేయటం అనేది తప్పితే మిగతా అన్ని కూడా వీడు అతను వేస్ట్ డెవలప్మెంట్ లేదు ఏమీ లేదు స్టేట్ని చాలా అధపాతాలను నొక్కేసాడు అది బట్టు కరెక్ట్ స్టేట్ అనేది డెవలప్ చేయకుండా హెల్ ఇస్ దిస్ అది అందరికీ తెలిసిపోయింది ఆ తప్పు అంటే నా ఉద్దేశం అది ఎంపీగా నిలబడడం మళ్ళీ అక్కడికి వెళ్తాం స్ట్రాటజీ అతనికి ఏదో ఫిట్టింగ్ పెట్టడానికి చూస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఆ ఒక్క తప్పు ఏ ఒక్క తప్పు తప్పు కాదు అది స్ట్రాటజీ మిమ్మల్ని మళ్ళీ నొక్కేయడానికి వెళ్తున్నాడు మిమ్మల్ని మళ్ళా నొక్కేసి మేము మీకును మోడీకి చంద్రబాబు నాయుడికి ఎరగొట్టేసి అవసరమైతే అక్కడ ఉండి రాజకీయం చేసి ఇండి జంప్ జంపేస్తామని బీజేపీని భయపడ్డానికి కూడా వెళ్తున్నాడు ఎన్నో ఉంటాయి ఇప్పుడు పడ్డవాడికి తెలుస్తుంది అది ఒకసారి పడిపోయావు పడిపోతే గానీ క్షమర పోతే కానీ వివరం రాదు ఇప్పుడు వచ్చుడదు వివరం వైఎస్ అబ్బాయికి జగన్కి అక్కడికి వెళ్ళిందని చక్రం చెప్తున్నాడు అక్కడికి వెళ్లకుండా ఏదో విధంగా దెబ్బహేద్దాం కొంత ఏం చేస్తారు ముందు కల్లి గల్లీకి తిరిగేసి నేను ఓడించుతానని మన ఎవరో అన్నారు నువ్వు ఎన్ని తిరిగినా నువ్వేం చేయగలవు నువ్వు కర్ణాటకలో నీకు సరిగ్గా తెలియదు కర్ణాటక రేవంత్ రెడ్డి ఇస్తాం తెలంగాణ కదా నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయగలవు అన్నాను కేసీఆర్ అక్కడికి వెళ్ళి అమరావతికి వచ్చి సెపరేట్ పార్టీ పెట్టేసి అక్కడ అడుగున్నాడు ఇవన్నీ జరగనవి అన్ని విధంగా చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ అక్కడికి వచ్చి తెలంగాణలో నిలదొక్కుంటానంటే ఇట్ టేక్ సమ్ టైమ్ ప్రజలు ఒప్పుకోరు ఇక్కడ లీడర్స్ ఒప్పుకుంటే సరిపోదు కదా లీడర్స్ కొద్ది మంది ఆఫీస్కి రమ్మంటే ఎన్టీఆర్ భవన్కి వస్తారు ప్రజల్లో లేదు చంద్రబాబు నాయుడు ఇంకా రాలేదు రాలే సార్ కదా అతను అంటే భయం చాలా ఫిట్టింగ్ మాస్టర్ని ఎందుకంటే ఒక వాళ్ళ కి సేర్లంపల్లి కమ్మాసి తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ ప్రజలు దే డోంట్ లైక్ సింప్లీ చంద్రబాబు నాయుడు యు టేక్ మై ఓ అంతే అది ఇదంత నిజం రేవంత్ రెడ్డి గల్లీ గల్లీ తిరిగి తిరిగేసి జగ జగన్ ఓడించడం కూడా అంతే నిజం ఎవరు గ్లేమ్ ప్లాన్ వాళ్ళు చేస్తూ ఉంటారు గ్లేమ్ ప్లాన్ ఎందుకు వాళ్ళు ఏదో డిస్కరేజ్ చేస్తే డిస్కరేజ్మెంట్కి డిస్కరేజ్ అయ్యే స్టేజ్ లో జగన్ లేడు ఎంతకంటే ఆయన కదా మొత్తం మునిగిపోయాడు ఇప్పుడు ఎంతకంటే ములగడు ఇప్పుడు తేలాలి తేలతో అనే ప్రాసెస్ లో పార్లమెంట్ కి వెళ్లి చక్రం దిప్పుతాడు ఎందుకంటే డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అతనికి పొలిటికల్ లక్ కూడా ఉంది ఓడిపోవడం కారణం ఓన్లీ బికాజ్ ఆఫ్ వివేకానంద రెడ్డి అతన్ని అది అది పాపం కొట్టేసింది తర్వాత అతని పరిపాలన కూడా బాగాలేదు అక్కడ చెట్లు బొల్చేట్టుగా అమరావతిలో దాన్ని ఇగ్నోర్ చేసేసి ఆ పదహారు చోట్ల ఆఫీసులు కట్టేసుకుని జయలలిత అనుకుంది అటు ఇక జీవితం అంతా నేనే సీఎం అని ఇక్కడ కరుణానిధి మీద కోపంతో కరుణానిధి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ శారీ లాగేశారు అసెంబ్లీలో జయలలితని డిఎంకే వాళ్ళు అంత క్రూరత్వంగా ఉంటే వెళ్ళి కొట్టపోయి చీర లాగేశారు ఇన్ని చూసే వాట ఎవడు బ్యాడ్ అయిపోయారు డిఎంకే బ్యాడ్ అయిపోయింది డిఎంకే గెలిచిన వెంటనే కరుణానిధి ఎత్తే పడేశారు ఇలా ఎత్తేసి పడుకుస్తారు వెంటనే చేసింది అప్పుడు ఎలక్ట్ అయిన వెంటనే బాగా పట్టుకొచ్చే ముందు వీళ్ళంత్రెండ్సే కరుణానిధి జయలలిత ఎంజీఆర్ అంత సినిమా ఫీల్డ్ అండ్ రైటర్ గొప్ప రైటర్ అయిన అని చేత తర్వాత ఎలక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమనుకుందంటే ఇంక జీవితాంతం నేనే అనుకుంది అలాగా ఇక్కడ అలాగే అనుకుంటారు కేసీఆర్ కాలు ఊపుకుంటూ చెయ్యి ఊపుకుంటూ పగ్గేసుకుంటూ మొత్తం అంత మంద ఊరుకు దొరుకుతా అది ఆ ఇది రాజకీయం ప్రజల్లో ఎప్పుడైతే నీ పరపత్తి ఇటువంటి ఏంటి చేస్తే మరి కాలు ఊపుకుంటూ మందు వేసుకుంటా స్టీల్ గ్లాస్ జనాలు ధనాలు తెలియదా వాళ్ళ బదు కొడతారు వాళ్ళు ఫుల్ హేతరాడు కదా అని వాళ్ళకి తెలియదేంటి అని చెది అలా దెబ్బ అయిపోయాడు అతని యొక్క పర్సనల్ బిహేవియర్ నోటి దోల కేసీఆర్ కేటీఆర్ దోటి దోల లేకపోతే అతను అమ్మాయిలతో పడుకుంటే ఆడుకోవాలి ఎవరితో పడుకుంటే ఆడుకోవాలి ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదే కదా అతను డబ్బు ఉందో లేదా అతను గ్లామర్ ఉందో అంతే చెప్తే అవన్నీ ఫుల్ టెలిఫోన్ ట్యాప్ చేసి అమ్మాయిలు ఎవరి పడగొడతాడ అవన్నీ అబద్ధమై టెలిఫోన్ ట్యాపింగ్ వేరే ఉద్దేశంతో పడగొట్టు ఉంటారు పీపుల్ కాదు కన్స్ట్రక్టివ్ గా ఎవరైనా ఉంటారు కదా కాంట్రాక్టర్స్ ని ఇంకా బ్యూరోక్రాట్స్ ఆఫీసర్స్ ని అటువంటి వాళ్ళు చేస్తారు కానీ మనం కూడా మాట్లాడే దాంట్లో కొంచెం స్టామినా ఉండాలి సో చేత ఎవరెందుకు ఓడిపోతారు అనేది ప్రజల్లో చాలా విచిత్రంగా ఉంటుంది అక్కడ ఒక వీడియో చూస్తూ ఉంటాడు చూస్తున్నప్పుడు అతని బిహేవియర్ ఏమాత్రం బాగుపడి వీడియో వంద మందిని చదగొట్టేతడు ఇది బాగా బలిసిపోయింది అక్కడికి కేసీఆర్ ఫ్యామిలీకి మొత్తం బలిసిపోయింది అంటారనమాట అదే విధంగా మాట్లాడుకుంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి అలా మాట్లాడుకోబట్టే తెలంగాణలో అసలు పుట్టగతులు లేవు విధంగా ఆంధ్రలోనే లేవు కాబట్టి పవన్సారి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అది మర్చిపోకుండా జాగ్రత్తగా ప్రవర్తించటం నీ ప్రవర్తన నీ యొక్క బాడీ లాంగ్వేజ్ నువ్వు చేసే లో కొంత నిజం ఉండాలి ఊరికినే పొలవరం ఇచ్చేయండి ఊరినది అది ఇచ్చేయండి ఊరినే స్పెషల్ ఇచ్చి ఇచ్చేయండి అంటే వాళ్ళంత అమాయకుల మామూలు గారు సౌత్ ఇండియాకి ఎవరు సౌత్ ఇండియాకి ఏం చేరాళ్ళు మోడీని వీళ్ళందరూ పూర్తిని ఇక్కడికి వచ్చి కాలిమ కాలేజ్ కూర్చుంటాడు అమిత్ షా కూర్చుంటే యాస్త రెడ్డి కోట్లు నువ్వు ఆడిన చాణిక్య నాటకంలో ఇక్కడ జగన్ చంద్రబాబు నాయుడు పడిపోయారు ఇద్దరి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా నువ్వు ఏడెంట్ సీట్లు చెప్తే మీ గొప్పతనం కాదు జగన్ మీద ఉన్న బ్యాడ్ వలన మొత్తం కూటమే గెలిచింది నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను అమిత్ షాకు ఉన్న యాటిట్యూడ్ ఎవరికి ఉండదు నువ్వు చెత్త వేస్తారు నువ్వు వస్తే వేస్తే నీకు అయోధ్యలోనే వేయలేదు చిత్తు చిత్తుకు ఓడిపోయారు కాశీలో వచ్చి బెజారిటీ తగ్గిపోయింది ప్రజలు ఎందుకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఆగండి స్పీడ్ తగ్గించు ఎవరంటారు ప్రజలే అంటారు ఇంటర్నేషనల్ గా మరి మోడీ గారికి చాలా మంచి పేరు ఉంది బాగా మహాటార్డ్ అన్ని ఆయన యాక్చువల్గా ఈ ఇతర దేశాలు తిరగడం కోసం ఆయన ప్రైమించుకుంటే బెటర్ ఆయన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ చేసే పనుల మటుకు అమిత్ షాతో వాళ్ళతో చేయించి ఆయన మటుకు దేశాల దేశాలు తిరిగి వస్తే బెటర్ ఆయనకు అంత గ్లామర్ ఉంది అక్కడ నిజం నిజం కూడా చాలా హైయెస్ట్ అవార్డు ఇచ్చారు ఈ మధ్య సివిలియన్ అవార్డు సెయింట్ ఆంట్రూస్ అని ఒక అవార్డ్ ఇచ్చారు ఎవరికి మన మోడీ గారికి సో ఎప్పుడో అది ముందు ప్రెసిడెంట్ గోపీరీచ్ చావు ఉన్నప్పుడు ఇచ్చింది దాని తర్వాత చాలా కాలం తర్వాత ఇప్పుడు కాదు అది ఎప్పుడో పదహారు వందలో పదిహేడు వందలలోనో కనిపెట్టిన వాటి అది సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇది విషయం సార్ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది సార్ అయితే విడుదల రజనీ గారు ఎదురుగా రాగానే లేచి నమస్కారం పెట్టారు అనే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది దాన్ని మనవాళ్ళు ఇంకా హైప్ చేస్తున్నారు అసలు దీని వెనక గల కారణం ఏంటి ఎందుకని విడుదల రజనీ ఎదురుగా రాగానే లేచి నమస్కారం పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ దీనికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు సార్ ఎవరుందా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అది క్లారిటీ లేదు నీకు ఇద్దరు ఒకేసారి లెగిస్తే మర్యాదపూర్వకంగా నేను చూడకుండా చెప్పకూడదు కాబట్టి ఏదేం ఏదేం జరిగినా కూడా ఇద్దరు ఒక స్టార్ కింద పెద్ద వయసులో పెద్ద డిఫరెన్సే ఉంటది బహుశా ఇద్దరు ఒకటే ఈజ్ ఉంటుంది ఆర్ విడుదల రజని ఆ పేరే భలే ఉంటుంది నేడే విడుదల రజని అమ్మాయి కొంచెం బాగానే ఉంటుంది యాక్చువల్గాను పొందిగా వెల్ అప్ బాగా మెసేజ్ నట్టున్నారు వైఎస్ఆర్సీపీ లో ఎవడ వేయడం అందరూ వేస్తారు అని కంఫర్టబుల్ గా ఏదో ఫంక్షన్ లో కలిసి ఉంటారు కలిసి ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర కొంచెం మాట్లాడితే మనం అందరూ అలా అవుతాం అని చెప్పి తెలుసు కదా ఎవడో పెడతాడు ఫిట్టింగ్ స్త్రీలు ఇలా అలా వెళ్తుంది అనుకో ఇలా సర్దుకుంటూ ఉంటది అక్కడే పెడతాడు కెమెరా అమ్మాయి కూడా తెలియదు పాపం ఇక్కడ అలా పెట్టినట్టు పైకి వస్తా నేను ఒకసారి చెప్పాను ఆల్రెడీ పైకి వస్తూ ఉంటది అమ్మాయి కొంచెం క్రేజీలో ఉంది కాబట్టి వచ్చేటప్పుడు సర్దుకుంటారు కదా పొట్ట కనపడుకుంటాను గ్యాప్ ఈ గ్యాప్ మీద పెట్టాను సినిమాలో సినిమాలో నేను కోకిల్ సినిమాలో అని చేత ఆ గ్యాప్ కనపడకుండా పెట్టుకుంటే అక్కడే పడతాడు మిగతా వాళ్ళు అందరూ అవసరం లేదు అడిగి ఈ గ్యాప్ ఆ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటే వెళ్తానమాట అది పెడితే వాడికి మంచి వైరల్ అవుతుంది కదా మరి అదే విధంగా విడుదల రజనీ కొంచెం బాగానే ఉంటుంది చూడడానికి ఎన్టీఆర్ బిగ్ స్టార్ ఇప్పుడు ప్రెసెంట్ స్టార్ కాబట్టి ఇద్దరు నెల చిట్టి కరచాలం చేస్తున్నారా కరచాలనం అంటే ఒకళ్ళ చేతిలో ఒకటి పట్టుకుంటారా అక్కడే పెడతారు కెమెరాట్ పెట్టుకుంటారు అన్నాడా అని చెప్పేసి కావాలి కాబట్టి ఇప్పుడు అందరూ జాగ్రత్తగా ఉన్నారు జనరల్గా అబద్ధామంగా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది ఈవెంట్ కాబట్టి దానికి దానికి ఇంకా మనలాట ఎక్కువ మాట్లాడేసి ఊహించేసుకుని విడుదల రాజుని జూనియర్ ఏంటి అనే డేట్